అధికారంలో ఉంటే ఎన్టీఆర్ దగ్గరికి, ప్రతిపక్షంలో ఉంటే రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వెళ్లి ప్రజలకు మంచి చేశామని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామ పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకులు మొయిరెడ్డి, రవికుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి చంద్రమోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పదంకూరు మండలం పోయిచ్చా ఉక్కిరి బిక్కిరి అయిపోతుండ, మీ దెబ్బ మీ అభిమానం తట్టుకోలేకపోతుండ. సోదరులారా, మరి మొదటి నుంచి కూడా కృష్ణపట్నం పంచాయతీ నాకే అండగా నిలబడింది. ఏదన్నా అత్యంత నా మీద అభిమానం ఉన్నా కొంచెం దూరమైనా వాళ్ళందరూ కూడా దగ్గర అయిపోయినారు. ఎంపీటీ సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు ఆనంద్ బాబు, ప్రసాద్, ఆనందయ్య, అందరూ మానిక సేనయ్య, సుబ్బులయ్య, పసుపులేటి గోవిందయ్య, నారాయణ, కంబాల వెంకటేశ్వర రెడ్డి, వీళ్ళంతా ముఖ్యులు. ఇంకా ఆగ్రహం ఏం మిగలలేదు పాపం. ఆ ముగ్గురు నలుగురులా సాయంత్రం అయితే కూలోళ్ళ డబ్బులు, పట్టల డబ్బులు మింగుతారే, వాళ్ళు మిగిలిండాలి. నుంచి సివిఆర్ కంపెనీ దాకా జరిగినాయి. 3 లక్షల ఎకరాకి ఇస్తానంటే 6,000 ఎకరాలు జెన్కో కృష్ణపట్నం పోర్టు, అట్లే రిలయన్స్ ఎన్టీపీసీ రిలయన్స్ 6,000 ఎకరాలు 3 లక్షలు అంటే పోరాడి ఆపించి 6 లక్షల రూపాయలు చేయించాం. మళ్ళీ 1 సంవత్సరం లేట్ అయిందని నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉంటే కృష్ణపట్నం వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే 2 బస్సులు వేసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిని తీసుకొని ఆయన మెప్పించి ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్పి మీరు వాళ్ళకి 6% ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ విలువలో ఆ 3 ప్రాజెక్టుల విలువలో కేవలం 6% ప్రొవిజన్ ఉంది. 1.2% వాళ్ళు అడుగుతున్నారు. మీరు వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారంటే రౌండ్ నా మీద జోకులు వేసి అల్టిమేట్ గా తిరిగి వచ్చే లోపల 7 లక్షల రూపాయలు 3,500 ఎకరాలకి 7 లక్షలు, రిలయన్స్ 2,500 ఎకరాలకి 7,72,000. ఒక్కటి గుర్తు చేసుకోమంటుండ, 1:46 నుంచి తెలుగుదేశం నోదల్లా, 46 నుంచి సర్వేపల్లి నోదల్లా మిమ్మల్నే అంటి పెట్టుకొని ఉండ, మీతోనే ఉండా, అధికారంలో ఉంటే ముఖ్యమంత్రులకి నా ఒప్పించి మెప్పించి గడ్డం పట్టుకొని చేతులు పట్టుకొని జీవోలు తెచ్చా, అపోజిషన్లో ఉంటే పోరాడి పోరాడి సాధించాం, పోరాడి. అందులో ప్రధానంగా ఫస్ట్ టైం 94 ఎమ్మెల్యే అయినా, అంతకుముందు నేను సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్, 87 కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, చాలా వ్యతిరేక ఉద్యమం 92 ఎన్నే చూశాం. ఒక్క జగనన్న కాలనీ పూర్తి చేసావా? 5 ఏళ్లలో చెప్పు. నేను ఒరిగొండకు పోయినా గిరిజనులు 159 ఇళ్ళు వాళ్ళు చెప్పారు అన్నా మా 3.5 సంవత్సరం అయిపోయింది ఆయన నరేంద్ర రెడ్డి అని చెప్పి 2,09,60,000 ఎత్తుకెళ్ళిపోయాడు. ఈయన మట్టి పెట్టి కట్టాడు చూస్తురా అంటే పోయా నేను. పోతే బేస్మెంట్ 3 అడుగులు ఎత్తుంది, వాటికంటే ఎత్తి ఈయన ఇంటికి రా, ఈయన శిలాఫలకాలు వేసినాడు. ఓడిస్తామో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెడతామని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని మీ అందరికి నేను మనవి చేసుకుంటాను. మరి అందరికి కలిసి కూటమి నిన్న మోడీ గారు చెప్పారు అతను ఒక మాఫియా. జగన్మోహన్ రెడ్డి ఒక మాఫియా, ఇసుక మాఫియా, మందు మాఫియా, లిక్కర్ మాఫియా అని చెప్పి
ప్రధానమంత్రి మోడీ గారు చాలా సీరియస్ గా మాట్లాడారు. ఆ తర్వాత డీజీపీని కూడా ట్రాన్స్ఫర్ చేశాడు భారీ చేశారు. ఇప్పుడు దాకా పోలీసుల కాకి చొక్కాలు వైసీపీ నాయకులు కార్యకర్తల కాళ్ళ కింద నలిగిపోతా ఉన్నాయి. కనీసం ఇప్పుడన్నా భయం వచ్చిందని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నా. మరి మేనిఫెస్టో అనౌన్స్ చేసినారు. ఒకటి, నంబర్ వన్, 4,000 రూపాయలు పింఛన్, అది కూడా ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ 1, మే 1, జూన్ 1 కలిపి జూలై 1వ తేదీ వాలంటీర్లు ఇళ్ళకి తెచ్చి, అవ్వాతాతల ఇళ్ళకి తెచ్చి 7,000 రూపాయలు ఇస్తారు. ఆగస్ట్ నుంచి 4,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తారు. మా ఎదురుకున్న ఆడపడుచులు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళందరికీ నెలకు 15 సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే 3,000, 36,000, ముగ్గురుంటే అంతే. బడికి పోయే బిడ్డలు 15,000 సంవత్సరానికి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000. మీకు 100 గ్యాస్ సిలిండర్లు ఉంచుతాం సంవత్సరానికి. ఆర్టీసీ బస్సులో మా అక్క జిల్లాలు టికెట్ కొనబడలే పోతారు. రేషన్ కార్డు ఆధార్ కార్డు చూపిస్తారు, ఎగిరెక్కి సీట్లో కూర్చుంటారు. మనం క్యూలో నిలబడి టికెట్ కొనుక్కొని వాళ్ళ పక్కన కమ్మి పట్టుకొని నిలబడుకొని ఉంటాం. అటువంటి ప్రయారిటీ మా అక్క జల్లులకి ఇచ్చారు. మనకి నిరుద్యోగ భృతి గతంలో 2,000 ఇస్తుంటే నిరుద్యోగ భృతి మన బిడ్డ రద్దు చేశాడు. 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అది కాకుండా చంద్రన్న బీమా, చనిపోతే 2 లక్షలు సాధారణ మరణం, వేరే యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నా. మన బిడ్డ దాన్ని ఎత్తేశాడు, మన బిడ్డ ఎత్తేశాడు, పెళ్లి కానుకలు ఎత్తేశాడు, సంక్రాంతి కానుకలు ఎత్తేశాడు. ఎవరు? మన బిడ్డ, మన మేనమామ, మన జగనన్న. అవన్నీ కూడా రావాలంటే, అన్నీ రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించుకోవాలి.